5 సంవత్సరాలు ఈ దేశంలో ఎవరైనా వైఫల్యం పొందిన ఎంపీ అంటే అలా నెంబర్ వన్ బండి సంజయ్ గారు. నియోజకవర్గ ప్రజల్ని ఒక్కనాడు కూడా పట్టించుకోలే. అదేవిధంగా ఇంకొక పార్లమెంటు సభ్యుడు, 5 సంవత్సరాలు ఎంపీ, కేసీఆర్ కుటుంబ సభ్యుడు, 5 సంవత్సరాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఆయన కూడా ఏం చేసిండో అడుగుతా ఉన్నాం. ఏమనంటే వాడేవాడు ఈడేవాడు సొంత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, నీకు సంబంధం లేకపోతే మరి పిటిషన్ ఏమంటే తప్పుడు చేయరు. అధికారాన్ని అనుభవించి ప్రజలకు ఏం చేసినావు అని అడుగుతాను, చెప్పరు మీరు? ఇది నాటి పరిస్థితి. తప్పకుండా నేను యావత్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నా, రాబోయేది ఒక పెద్ద దేశ భవిష్యత్తుకు నిర్దేశం చేయబోయే ఎన్నిక. కరీంనగర్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపాల్సిన అవసరం ఉంటుంది. మతం పేరు చెప్పి ఒకడు, ముఖ్యమంత్రికి దగ్గరాని దొంగగా బంధువులకు ఉద్యోగాలు ఇప్పించినాడు ఒకడు, అభివృద్ధి కొట్లాడిన బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి నిలబోతా ఉన్నది మా పార్టీ. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. నేను మళ్ళీ కూడా చెప్తాను, నేను 5 ఏళ్ళు ఎంపీ, బండి సంజయ్ గారు 5 ఏళ్ళు ఎంపీ, వినోద్ గారు 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్, ప్లస్ కేసీఆర్ 5 ఏళ్ళు. అలా ముగ్గురు సంబంధించిన టర్మ్ మీద నా డెవలప్మెంట్ మీద చర్చకు ఇదే ప్రెస్ క్లబ్లో, ఇదే ప్రెస్ ముంగట, ఇదే గెస్ట్ హౌస్లో, ఇదే ప్రెస్ ముంగట నేను ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నా. అదేం మాట్లాడకుండా మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది చెప్తే, ప్రభుత్వానుకూలం కొడతా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోలేడు. జాగ్రత్త, నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి. మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే నేను ఫలానా గొప్పోన్ని, ఫలానా పని చేసిన, ఇక ఫలానా రైలు రోజు తెచ్చిన, ఫలానా పొన్నం ప్రభాకర్ తెచ్చిన హైవే అని నేను నాదే చెప్పుకుంటలేరు అని చెప్పే ధైర్యం చేయి. అవన్నీ ఏం చేయకుండా వాటిగానే రాముని కట్అవుట్లు పెట్టి ఓట్లు అడుకునే పరిస్థితులల్లో చేయొద్దని నేను సందర్భంగా కోరుతున్నా. ప్రజలు కూడా ఇటువంటి రోడ్ల పట్ల, ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాను. ఎవరికి తెలిసింది మాట? బండి సంజయ్ జ్యోతిష్కం చదివిందా లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు సమాచారం ఇస్తుండ్రా? అరే నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలుస్తుంది కదా, నీకెట్లా తెలుస్తుందో అంటున్నా. జ్యోతిష్కమే చెప్పిండు ఆయనే. మీకు జ్యోతిష్కం అనిపించకపోతే నాకైతే జ్యోతిష్కం లెక్కన అనిపిస్తుంది. నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో, నా శాసనసభ్యులు ఏం చేస్తారో, నా కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎన్నికైన కుటుంబ సభ్యులు మేము ఏం చేస్తారో మాకు తెలుసు కదా. కేటీఆర్ పొద్దుగా లేతే పాప అధికారమైన బాధలు ఆయన ఉన్నాడు. అరే అతను చెప్తున్నా వాళ్ళ అసహనం, వాళ్ళు ఎన్నడూ కళలు ఊహించలే. మేము ప్రభుత్వాలకే పడిపోతామని అనుకోలే, మా ప్రగతి భవన్ పోతుంది అనుకోలే, మా బంగారాలకే బయటకు పోతామని అనుకోలే. అటువంటి రాజభవనాలకి వాళ్ళు అంటుంటారు సంతోషం, పూజ చేసుకో. ఎవరద్దు అంటారు? నో, పర్మనెంట్ అట్లా ఉండండి. ఈ పదవి దిప్పే రాకండి, మీకు జీవితంలో పదవే తీసుకోకు. సీఎం అనేది కేసీఆర్, కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే పదాలకే అర్థం చేసుకొని పూజ చేసుకొని దండం పెట్టుర్రి. సీఎం అనే పదం మీకు పడదు. పడిపోతామని అనుకోలే, మా ప్రగతి భవన్ పోతుంది అనుకోలే, మా బంగారాలకే బయటకు పోతామని అనుకోలే. అటువంటి రాజభవనాలకి వాళ్ళు అంటుంటారు.